ఇప్పుడు మనం ఎండు చేపల పులుసు తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇవి 1/4 కిలో ఎండు చేపలు. వీటి పేరు వచ్చి మెత్తాళ్ళు అంటారు వీటిని. వీటికి 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది చేపల్లోకి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవి పెద్దగా కోసుకున్న ఉల్లిపాయలు, పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇవి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ వేస్తాను కదా, ఇవి వెనుక బాగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతి. ఇప్పుడు ఇవన్నీ ఏదైనా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి అయితే మూత పడ్డాము, ఎందుకంటే అది మొక్కలు ఎక్కువ పడుతుంది. కరివేపాకు 1 రెప్ప, కరివేపాకు. ఇప్పుడు కరివి పెట్టుకున్న సన్నగా కరివి పెట్టుకున్న ఆనియన్, ఇవన్నీ కలుపుతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాం. ఇది 4 టమాటా ముక్కలు, 4 టమాటాలు, అది 3 ఉల్లిపాయలు. ఇప్పుడు బాగా కలిపి సిమ్ల పెట్టి మూత పెడతాం. ఇప్పుడు టమాటా మసాలా కలుపుతాం. ఇప్పుడు ఇందులో అయితే ఇందాక అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసాం. ఇంకా నీళ్ళు బౌల్ కలిపి ఇంకోసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుంటాము.
ఇప్పుడు ఇది పులుసుల పొడి. దీంట్లో మనం ఆవాలు, మెత్తులు, జీలకర్ర, ధనియాలు అన్ని వేపుకొని పొడి చేసుకున్నాం పొడి. ఇది ఉడికేటప్పుడు వేసామంటే బాగా మంచి స్మెల్ చేపల టేస్టీగా కూడా ఉంటుంది. పొడి వేసాక ఇంకో సరుక మూత పెట్టాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తెలుసుగా కలుపుకున్నాం, బాగా తిక్కుబడింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి ఫైనల్గా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కర్రీ బాగా చిక్కబడిపోయింది. ఇంకా స్టవ్ ఆపేస్తుంది. ఈ కర్రీ సంగట్లేకి బాగుంటుంది చాలా, రైస్లకు కూడా బాగానే ఉంటుంది, రెండిట్లేకి సూపర్ ఉంటుంది. కానీ ఎక్కువ సంగట్లేకి చాలా టేస్టీగా ఉంటుంది.